ఖమ్మం జిల్లా ఇప్పుడు అన్ని పార్టీలకు రాజకీయ కేంద్రంగా మారింది జాతీయ పార్టీలు సైతం తమ దృష్టిని సారించాయి జిల్లాపై తమ పట్టు నిలుపుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నాలు సాగిస్తూ ఉంటే పట్టు కోల్పోకుండా అన్ని స్థానాలు గెలిపించుకునే దిశలో బీఆర్ఎస్ పావులు కదుపుతోంది బీజేపీ సైతం ఫోకస్ పెట్టింది ఉమ్మడి ప్రధాన ఒకప్పుడు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ టీడీపీ కంచుకోటగా ఉన్న జిల్లాలో పట్టు సాధించేందుకు బీఆర్ఎస్ బీజేపీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి ఉమ్మడి జిల్లాలో పది నియోజకవర్గాలు ఉన్నాయి అయితే ఇక్కడ ఎప్పుడూ అనూహ్యమైన ఫలితాలు వస్తుంటాయి తెలంగాణ రాష్టం ఏర్పడిన తర్వాత రెండుసార్లు కూడా ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకే ఓటర్లు పట్టం గట్టారు అయితే ఈసారి అలా జరగకుండా ఉండేలా అధికార పార్టీ బీఆర్ఎస్ పావులు కలుపుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ పట్టు కోల్పోకుండా వ్యూహాన్ని సిద్దం చేసింది ఏ ఏమాత్రం తీసిపోకుండా బీజేపీ సైతం తమ జాతీయ నాయకులను రంగంలోకి దించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఇరు పార్టీలు ఖమ్మంలో భారీ బహిరంగ సభలకు ఏర్పాట్లు చేశాయి ఖమ్మం జిల్లాలో బీజేపీకి మొదటి నుంచి ఏమాత్రం లేదు జిల్లాలో పది నియోజకవర్గాలు ఉండగా ఆ పార్టీకి ఇప్పటి వరకు డిపాజిట్లు దక్కిన దాఖలాలు లేవు అయితే మారిన రాజకీయాల దృష్ట్యా తమ పార్టీకి ప్రజల్లో ఆదరణ ఉందని నమ్ముతోంది స్థానికంగా పేరు మోసిన లీడర్లు క్యాడర్ లేకపోవడంతో ఇతర పార్టీ నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది జిల్లాలో బలమైన నాయకుడిగా ఉన్న మాజీ ఎంపీ పొంగులేటి రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందే అయితే అవేవీ బీజేపీకి లాభించలేదు పొంగులేటి కాంగ్రెస్ కాంగ్రెస్లో చేరడానికి సన్నద్దమయ్యారు దీంతో బీజేపీ ఆశలు అడియాశలయ్యాయి చివరకు బీఆర్ఎస్లో అసంతృప్తితో ఉన్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు సైతం గాలం వేసినప్పటికీ అది కూడా సఫలీకృతం కాలేదు దీంతో రూటు మార్చిన కమలం నేతలు ఈ నెల పదిహేనున నంబర్ టూగా గా ఉన్న అమిత్ షాతో ఖమ్మంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఆ సభలో జన సమీకరణ చేసి జిల్లా బీజేపీకి పట్టు ఉన్నదని నిరూపించాలని పార్టీ నేతలు సీరియస్ గా ఉన్నారు అంతేకాదు అమిత్ షా సభ సక్సెస్ అయితే ప్రధాని మోడీని కూడా పిలుస్తామని బండి సంజయ్ అంటున్నారు ప్రజలకు ఒక భరోసా షా గారిని కాబట్టి ఈ సభ కు అందరూ సహకరించాల్సిందిగా ప్రజలు స్వచ్ఛందంగా తెలవలసినదిగా అప్పీలు చేస్తున్నారు ఈ దేశం కోసం దేశ రక్షణ కోసం నిరంతరం శ్రమిస్తున్నటువంటి గౌరవ అమిత్ గారు మీ జిల్లాకు వస్తున్నారు మీ అందరు కలవడానికి వస్తున్నారు ఓ వైపు బీజేపీ బహిరంగ సభ కోసం ప్లాన్ చేస్తుండగానే కాంగ్రెస్ కూడా మరో రెండు బహిరంగ సభలకు రంగం సిద్ధం చేస్తోంది సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నారు పాదయాత్ర ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీలలో ఒక్కరితో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని నేతలు సన్నాహాలు చేస్తున్నారు గత దాదాపు ఎనభై రోజుల నుంచి రోజుగా పిప్రి గ్రామం బోధ్ నియోజకవర్గం ఆదిలాబాద్ జిల్లా పిప్రీ గ్రామంలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ నల్గొండ జిల్లాలో ఎంటర్ అవ్వడం జరిగింది కొద్ది రోజుల్లో అంటే ఈ నెల ఇరవై ఐదో తారీఖుకి ఖమ్మం జిల్లాలో చేరుకొని ఖమ్మం జిల్లాలో ఆ రోజు భారీ బహిరంగ సభ నిర్వహించడానికి పిసిసి అండ్ ఏఐసిసి అట్లాగే పిసిసి నాయకత్వం కూడా ఏర్పాటు చేయటం కోసం ఇకపోతే మరో బహిరంగ సభ కూడా అవకాశం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడారు ఆయన కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నారు ఈ నెల పన్నెండు పదమూడు తేదీల్లో అధికారికంగా ప్రకటన చేయనున్నారు తన అనుచర వర్గంతో కాంగ్రెస్ లో చేరనున్నారు అయితే ఆయన కూడా ఖమ్మంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేయిస్తున్నారు ముఖ్య పార్టీ నాయకులతో కూడా చర్చించుకోవడం జరుగుతుంది ఇప్పటికే కొంతమందితో ఒక రకంగా పూర్తిగా సాధించుకున్న ఇంకా కొంతమందితో మాట్లాడాల్సిన అవసరం ఉంది అందరినీ కలుపుకొని హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ పెట్టబోతున్నాం మనం తీయత్రం పుచ్చుకొని పార్టీలో జాయిన్ అయిన లగాయత్తుగా మీరు నేను వేదిక లేదు అందరం కూడా ఇకపోతే ఇప్పటికే వామపక్షాలు కూడా భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నాయి పదకొండున కొత్తగూడెంలో సిపిఐ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ ఏడాది ఆరంభంలోనే జనవరి పద్దెనిమిదిన ఖమ్మంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసింది ఆ సభలో నలుగురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఢిల్లీ పంజాబ్ కేరళ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు ఎన్నికల సమయం దగ్గర పడుతుంటే ఇంకా పలు పార్టీల నేతలు ఖమ్మంకు వచ్చే అవకాశాలు ఉన్నాయి